కడుపు నొప్పి లేస్తుంది అక్క, ఒకసారి లీస్ లైట్ ఇవ్వవా? ఏమైంది అక్క? బాగా కడుపు నొప్పి లేస్తుంది. ఏ నవ్వకండి. అరే ఏమైందిరా, ఎందుకు కడుపు నొప్పి లేస్తుంది? అరే ఒక్క నిమిషం ఆగరా శ్రవంతి. శ్రవంతి మంచి క్వశ్చన్ అడిగింది. పీరియడ్స్ అంటే ఏంటి? పీరియడ్స్ అంటే ప్రతి ఒక్క అమ్మాయిలో 9 నుంచి 16 సంవత్సరాల మధ్యలో ఋతుస్రావం అనేది జరుగుతుంది. ఒక ఆడ శిశువు బాల్యం నుండి కౌమార దశకు పోయే దశలో మధ్య దశను కిశోర బాలిక దశ అంటారు. ఇటు దశలో బాలికల ఋతుక్రమం మొదలవుతుంది. మెన్స్ట్రల్ హైజీనిక్ మేనేజ్మెంట్లో భాగంగా ఆర్టికులేషన్ అవేర్నెస్ ఇన్ఫర్మేషన్. ఆర్టికులేషన్ అంటే ఉచ్చారణ, అంటే పీరియడ్స్ వచ్చినప్పుడు మనం ఫ్రీగా చెప్పగలగాలి వాళ్ళకి, నాకు పీరియడ్స్ ఉన్నాయనేసి వాళ్ళకి చెప్పగలగాలి. అవేర్నెస్, ఆ పీరియడ్స్ మీద ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి. ఇన్ఫర్మేషన్, సమాచారం అనేది తెలియాలి. బహిష్ట సమయంలో వాడిన గుడ్డలు మరియు ఇతర ప్యాడ్స్ సురక్షితంగా డస్ట్బిన్లలో స్వీకరించి ట్రాక్టర్ ద్వారా సెగ్రిగేషన్ షెడ్కు తరలించి అక్కడ వేస్ట్ మెటీరియల్ కంపోస్ట్ పిట్లో పూడ్చడం జరుగుతుంది. ఈ మెన్స్ట్రల్ హైజీనిక్ మేనేజ్మెంట్ చేయటకు పాఠశాలలో విధిగా కావలసిన నిర్మాణాలు ఎలా ఉండాలి, అవి ఎలా చేయాలి, బాలురు మరియు బాలికలు విధిగా వేరువేరు మరుగుదొడ్ల నిర్మాణం అనేది ఖచ్చితంగా ఉండాలి, ఆ మరుగుదొడ్లలో తగినంత నీటి సదుపాయం ఉండాలి. నెలసరి సమయాన్ని చూసుకొని మనతో పాటు బట్ట కానీ ప్యాడ్ కానీ బ్యాగ్లో క్యారీ చేయాలి. ఆ బట్టను కాల్చడం, ప్యాడ్స్ని వాటర్లో పడేయడం లాంటివి వాతావరణ కాలుష్యానికి కారణమవుతాయి. ఇలా పీరియడ్స్ టైంలో ప్యాడ్స్ లేక బట్ట వాడుతూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని. పీరియడ్స్ అనేవి సహజ సిద్ధమైన ప్రక్రియ, దీనికోసం ఎవరూ భయపడద్దు. ఈ పీరియడ్ టైంలో స్కూల్ డ్రాప్అవుట్ కావద్దు. శ్రవంతి, ఇప్పుడు నేను చెప్పింది నీకు అర్థమైంది కదా? ఓకే మేడం, మీరు చెప్పినట్టే చేస్తాము.